తిరిగివార్తలకు స్వాగతం. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ సంయుక్తంగా ప్రధాన దాత వంకా రవీంద్రనాథ్ తండ్రి వంకా సత్యనారాయణ నాగమణి దంపతుల పేర్లతో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 10 పడకల డయాలసిస్ సెంటర్ను తణుకు శాసన సభ్యులు అరుణ్ రాధాకృష్ణ, ఇంటర్నేషనల్ డైరెక్టర్ వి విజయ కుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు అరుణ్ రాధాకృష్ణ మాట్లాడుతూ వంకా రవీంద్రనాథ్ దంపతులు డయాలసిస్ విభాగానికి నిధులు అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు, నిడదవోలు, పాలకొల్లు, నర్సాపురం ప్రజలకు ఈ విభాగం అందుబాటులో ఉంటుందని, అతి తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందుతాయని అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు తణుకు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ చైర్మన్ దొమ్మెంటి సుధాకర్, దాత వంకా రవీంద్రనాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వంకా రాజకుమారి, జిల్లా గవర్నర్ శ్రీ సత్యనారాయణమూర్తి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వి అరుణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె శంకర్రావు, ఎం సుధాకర్ రావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వి కాన్రాజు తదితరులు పాల్గొన్నారు. పౌరనీయులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు వంక సత్యనారాయణ గారు, వారి శ్రీమతి నాగమాని గారు పేరు మీద వారి కుమారులు పెద్దలు శ్రీ వంక రవీంద్రనాథ్ గారి సహకారంతో లయన్స్ క్లబ్ సౌజన్యంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. సాధారణంగా ఇటువంటి డయాలసిస్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ఈరోజు లయన్స్ అదేవిధంగా స్థానికంగా రవీంద్రనాథ్ గారి ప్రోద్బలంతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సెపరేట్ వింగ్గా 10-బెడెడ్ కిడ్నీ డయాలసిస్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి దాదాపు 20 లక్షల రూపాయలతో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్, అదేవిధంగా వంక రవీంద్రనాథ్ గారు 15 లక్షల విరాళంతో కలిపి 10 మందికి కిడ్నీ డయాలసిస్ చేసే విధంగా ఇక్కడ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయటం, అలాగే ఇది కూడా స్పర్శ్ నెఫ్రో కేర్ అనే సంస్థ ప్రత్యేకంగా దీనికి అన్నిటికీ కూడా రోజు ఆపరేషన్స్ అన్నీ కూడా చూస్తూ వారన్నీ కూడా అన్ని చర్యలు ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు డాక్టర్లు అవసరం లేకుండా, ప్రైవేటు డాక్టర్లు అవసరం లేకుండా అతి తక్కువ ధరకు 900 రూపాయల కన్నా ఎక్కువ కాకుండా ఇక్కడ కిడ్నీ డయాలసిస్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా శాసనసభ్యునిగా నాకు ఇది ఒక అవకాశం ఇచ్చి లయన్స్ క్లబ్ రవీంద్రనాథ్ గారు వారి సహకారంతో ఇక్కడ తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి సౌకర్యం ఉండటం ఈరోజు తణుకు పట్టణానికే ఒక గర్వకారణం. తణుకు మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కార్తీక వన సమరణ కార్యక్రమాన్ని సిద్ధాంతంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొని ఆటపాటలతో అలరించారు. అనంతరం వన సమరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ దొమ్మెంటి వెంకట సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, మాజీ డిసిసిబి చైర్మన్ ఆకుల బాబు తదితరులు పాల్గొన్నారు.
అభిమానుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వమత ప్రార్థనలు మూడో రోజులో భాగంగా ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తలపెట్టిన సీమాంధ్రుల హక్కుల చైతన్య వేదిక సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కలగాలని, ప్రత్యేక హోదా రావాలని జనసేన కార్యకర్తలు కోరారు. సభ ఎటువంటి ఆటంకాలు అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దిగ్విజయంగా జరగాలని, దూర ప్రాంతాల నుండి వచ్చిన అభిమానులు జనసేన కార్యకర్తలు క్షేమంగా తమ ప్రాంతాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ కానూరు జనసేన యూత్ ఆధ్వర్యంలో కానూరు వెంకటేశ్వరవారి దేవాలయంలో సెయింట్ పాల్ చర్చి నడిపల్లికోటలో గల మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంకిరెడ్డి ప్రసాద్, రాజు, రామకృష్ణ, సాయి, ప్రతాప్, బాబి, నాని, దినేష్ మరియు పెద్ద ఎత్తున పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. శాంతి మార్గంలో పయనించి కాపులకు రిజర్వేషన్ సాధించుకుందామని కాపు సంఘ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఇరగవరం మండలం తూర్పు విప్పలు గ్రామంలో మల్లమ్మ తల్లి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన సమాధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ కాపులు తమ పిల్లలను చదివించాలని, మద్యాన్ని మానివేయాలని కోరారు. కాపులు ఇతర కులాలతో సఖ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాపు సంఘ నేతలు వంకాయ రవీంద్రరావు, చీల రాధయ్య, ఆకుల రామకృష్ణ, జీఆర్కే నాయుడు, మంచాల సాయి సుధాకర్, సర్పంచ్ ఆకేటి నరసింహమూర్తి, ఎంపీటీసీ గుర్తి లక్ష్మి, ఆకేటి సత్యవతి, గిద్ద అర్జున్రావు, శేఖరం శ్రీను, గెంజి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అక్షరాస్యతతోనే సమాజంలో అన్ని రంగాల్లో రాణించగలమని, ఈ దిశగా చైతన్యంకు రావాలని అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సింగం సత్యనారాయణ పిలుపునిచ్చారు. సంఘ సమావేశం బండి ప్రసాద్, మాసిగిరి శ్రీనివాస్ అధ్యక్షుడు పిరిమిట మండలం మాట్టేరులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంత్రిత్వ శాఖలో రాష్ట్ర గిరిజన చైర్మన్ ఎవరూ లేకపోవడం బాధాకరమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు దేవరకొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులను సంఘం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జె నాగరాజు, పాలకుర్తి రాంబాబు, భారతి, జల్లియేసు, నారాయణరావు, వీరభద్రం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పిడిమంట మండలం బట్లమౌడూరు గ్రామంలో సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో సైక్లిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆలమూరుకు చెందిన సత్య వెంకటరెడ్డి పొలం పనులు ముగించుకుని సైకిల్పై ఆలమూరు వస్తుండగా అటువైపుగా వస్తున్న కారు ఢీకొంది. స్థానికులు 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించగా వారు వచ్చి బాధితుల్ని తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా పదాధికారుల సమావేశం ఆదివారం తాడపల్లిగూడెంలోని దేవాదాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ నెల 11 పట్టణంలోని గమ్ని ఫంక్షన్ ప్లాజాలో యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. 26 బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాల్గొనే సభను విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోర్చా రాష్ట్ర కోశాధికారి పిట్టల గోవింద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేటపల్లి నాగు, నాయకులు కంచుమతి నాగేశ్వరరావు, ఎడ్లపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది అని చాటి చెప్పడం కోసం, ఏదైతే నరేంద్ర మోడీ గారు రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని రైతులకు తెలియజేసేందుకు ఈ సభ జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయడానికి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 11 తేదీన తాడేపల్లిగూడెంలో జరుగుతుంది.
ఈ సమావేశానికి రామావేశానికి ఏ విధంగా ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలనే దాని గురించి ఈరోజు మేము ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. కార్తీక మాసం పుణ్యపర్వ దినాలు కావడంతో తాడపల్లిగూడెంలోని శైవక్షేత్రాలని భక్తులతో తెల్లవారుజాము నుంచి కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామునే కాల్వల్లో స్నానాదులు ఆచరించి జపతపాదులను చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కార్తీక మాస దీక్షలు పెద్ద ఎత్తున చేపట్టారు. శైవ వైష్ణవ క్షేత్రాలు కూడా భక్తులతో కలకలాడుతున్నాయి. పంచాంగ అభిషేకాలు, కార్తీక దామోని వ్రతం, కార్తీక దీక్షలు, అయ్యప్ప దీక్షలు పెద్ద ఎత్తున చేపట్టారు. భీమవరం శ్రీ విష్ణు కాలేజీలో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎంపిక అర్హత పరీక్షకు వచ్చిన ఇద్దరు అభ్యర్థులు వెనుదిరిగారు. ఒక్క నిమిషం నిబంధన కారణంగా 10 గంటలు దాటిన తర్వాత వచ్చిన ఇద్దరు అభ్యర్థులను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులను అనుమతించమని బ్రతిమాలి చివరకు నిరాశతో వెనుదిరిగారు. భీమవరం రీజన్ లో మొత్తం 18 సెంటర్లో 10,000 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధన కారణంగా చాలా మంది అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద వేచి ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. సమాజ సేవ చేయడంలో యువత కీలక పాత్ర పోషించి మెరుగైన సమాజానికి కృషి చేయాలని శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆదివారం రావులపాలెకు చెందిన పీపుల్స్ వెల్ఫేర్ సభ్యులు రక్తదాన నమోదు కోసం ఏర్పాటు చేసిన యాప్ను గోపాలపురంలో శాసనసభ్యులు ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు దోనపూడి సుధాకరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయదలుచుకున్న వారు తమ వివరాలను ఈ యాప్నందు నమోదు చేసుకోవాలని అన్నారు. ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే దీనిలోని వివరాలను తెలుసుకుని ఆ వ్యక్తిని సంప్రదించవచ్చునని అన్నారు. ఈ యాప్ కావాల్సిన వారు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి PWA యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో దోనపూడి మోహన్ రెడ్డి, కంకటాల పవన్, మణికంట తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, చేస్తున్న పనిలో ఆనందం పొందినప్పుడే అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. స్టీవ్ జాబ్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.